సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి, ఒక 6 రోజుల క్రితంతో ఆ చైన్కి ఇప్పుడు చైన్కి. సో చైన్ చైన్ లాగా ఉంది ఇప్పుడే పచ్చేను. సో అదివరకు అసలు ఏమి పత్తి కనపడుతుందా కనపడట్లేదా ఉందా లేదా అన్నట్టే ఉందన్నమాట. సో అంత డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు మీరు, సైడ్ బ్రాంచెస్ ఏ చెట్టు చూసినా కానీ మంచిగా కింద నుంచి వస్తున్నాయి చూడండి కొమ్మలు, మొత్తం కింద నుంచి కొమ్మలు చూడండి. ఇది కూడా కనపడుతుంది కదా. సో ఇలా వస్తేనే మీకు దిగుబడి అనేది మంచిగా వస్తుందండి. సో ఏ నేను ఖచ్చితంగా 100% మేము కొన్ని మందులు ప్రిఫర్ చేయడానికి కారణం అదేనండి. సో గోల్డ్ కూడా వస్తున్నాయి చూడండి. సో అదివరకు అసలు మొక్క ఉందా లేదా అన్నట్టుంది. పత్తిలోకి మొన్న ఎక్కడ తీసుకున్నారు మీరు? తతంపల్లి సేవా కేంద్రం కాడికి పోయాను. అయితే రేపు మళ్ళీ ఇంకో సేవింగ్ పోయి తీసుకొస్తాం అనుకుంటున్నాడు. కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? కొట్టి 4 రోజులు అవుతుందండి. 3 రోజులు 4 రోజులు అవుతుంది. బాగుంది కొట్టే. బాగుందా? బాగుంది. తెలుగుదల కానీ ఏదైనా అదేనండి. ఇది కూడా పోయిందండి నల్లి గాని గాని అసలు ఏం లేవండి. బాగుంది. ఓకే బానే బాగా బాగుందండి. బాగా పనిచేసింది. అయితే ఇంకో చేను ఉంది, రేపు ఆరకే పది తీసుకొద్దామని. అదే తీసుకొద్దామండి అని. ముందు 15 రోజుల వరకు మీకు ఇబ్బంది ఉండదు ముందు చేను. బాగుంది చేను. పెంపు గాని నల్లి గాని దామ గాని అసలు కొట్టేటప్పుడు లెగుతున్నాయి. అసలు అవి మందు స్ప్రే చేసేప్పుడే లెగుతున్నాయి. పత్తం సరే అండి. సరే సరే అండి. ఓకే. హాయ్ అండి, నమస్తే, నేను కమల్ని. సో మొన్న స్ట్రైకర్ అనే మందు అయితే కనుక మీకు పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయం చేసిన తర్వాత నేను కొంతమంది రైతులకి శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఆ శాంపిల్ ఇచ్చినప్పుడు కొంతమంది రైతులు చెప్పారు, అన్న 15 రోజులు ఏం స్ప్రే చేయలేదన్న, ఏం ఇంపాక్ట్ లేదన్న, అసలు కొంచెం కూడా కొట్టాలాక వద్దా అని డౌట్గా ఉందన్న అన్నారు. కొంతమంది రైతులు అయితేమో అసలు 20-25 రోజుల వరకు కూడా కొట్టాల్సిన అవసరం లేదన్న అంటే, ఆహా ఓకే, వీళ్ళు అసలు నిజంగా చెప్తున్నారా లేదేంటి ఏందా అని చెప్పి నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ నేను ఈ రోజుకి దాదాపు 6 రోజులు అయిందండి మనకి స్ట్రైకర్ అనేది స్ప్రే చేసి. ఈ స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, క్వాలిటీ ఉంది, ఇప్పటికీ కూడా మనకి ఎలాంటి పేస్ట్ అనేది అటాక్ చేయలేదు. అంటే దాదాపు 15-20 రోజులు కనుక మనం ఎలాంటి మందులు స్ప్రే చేయకపోయినా కానీ మన పత్తి చేను అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండదు. సో ఎక్కువ రోజులు అనేది పనిచేస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి మందులు కొట్టడం వల్ల ఎక్కువగా మనకి రైతుకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. సో నేను చాలామంది అడుగుతున్నారు అన్న ఎక్కడ దొరుకుతుందన్న అంటున్నారు. సో మ్యాక్సిమం మీకు దగ్గరలో ఉన్న సిటీల్లో ప్రతి ఒక్క ఏరియాలో కూడా దొరకడం అయితే జరుగుతుంది. ఒకవేళ దొరకకపోతే కనుక కాల్ చేయండి. ఖచ్చితంగా 100% వర్తబుల్ అనమాట ఇది, ఈ స్ట్రైకర్ అన్నది. ఈ స్ట్రైకర్ అన్నది కొట్టిన తర్వాత 6 రోజులకి కూడా మనకి మీకు చేను బాగా కలకల్లాడుతుంది, సైడ్ బ్రాంచెస్ వచ్చాయి, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొగ్గు వస్తుంది, మనకి కాప్ సెట్టింగ్కి కూడా రెడీ అవుతుంది అనమాట. సో మొక్కలు అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉన్నదనేది మళ్ళీ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు తక్కువ ప్రైసు దాదాపు 800-850 రూపాయల్లోనే మీకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఇంకా వేరే ఏం కలపాల్సిన అవసరం లేదు. కలిపితే ఏదన్నా తెగులు మందు లాంటిది M45 సాఫ్ లాంటిదో కలుపుకోవచ్చు. సో ఇంకేం కలపక్కర్లేదు. అన్ని రకాల వాటికి వెనకమాలున్న పిండి నల్లి నుంచి దాదాపు ట్రిప్స్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా కంప్లీట్గా మీకు అయితే కనుక పోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్ట్రైకర్ కనుక మీకు పత్తిలో కొట్టినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి రైతుకి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ మందు అయితే కనుక మీకు పరిచయం అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు స్ట్రైకర్ కొట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటిది అనేది కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. సో ఒకసారి అయితే చూడండి. నాకైతే కనుక 100కి 100% మనం పెట్టిన పైసాకి 10 పైసలు వసూలు చేసే విధంగా మనకైతే కనుక ఈ స్ట్రైకర్ అనేది రిజల్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నిన్న కూడా సత్తెనపల్లి ఏరియాలో కూడా ఫోన్ చేశారు రైతన్న, నేను రోహిణి ట్రేడర్స్లో తీసుకున్నాను, ఇంకొకరు రైతు సేవా కేంద్రంలో తీసుకున్నాను. సో చాలా బాగుంది, ఇంకొక 1-2 ఎకరాలు కూడా ఇంకా కొట్టాల్సింది ఉంది, మా పక్కన పొలాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా చూసి బాగుంది అని చెప్తే నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారని చెప్పి ఇద్దరు ముగ్గురు కూడా పెట్టారు. అది వాయిస్ ఓవర్ కూడా మీకు పెడతాను. ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది కూడా మీకు అయితే వీడియోలో యాడ్ చేస్తాను. సో
అప్పుడు అసలు అంతకు ముందు అయితే అసలు ఏం లేదండి మనం చూడొచ్చు. సో మొక్కలు అయితే అసలు పెరగనే పెరగలేదు. సో ఇప్పుడు ఎలా పెరిగినాయి ఏంటిది అనేది గమనించుకోవచ్చు. సో ఇది ఎన్ని రోజుల మొక్కకైనా కొట్టచ్చు, చివరి వరకు కూడా మనకి ఎప్పుడు కొట్టినా కానీ వర్క్ చేస్తుంది. మీకు ఇంకా వేరేది యాడ్ చేసి కొట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు వేస్ట్ లేదు. సో మీకు ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఆకు వెనక భాగాలో ఉండే త్రిప్స్ కూడా కొంచెం కొంతమందికి ఉండడం జరిగింది. సో కానీ మన పొలంలో మటుకి ఇది కొట్టిన దానికైతే కనుక ఖచ్చితంగా లేదనే చెప్తున్నారు కాబట్టి, సో ఇలాంటి మందులనైతే కనుక స్ప్రే చేసుకోండి. మనకి కూడా డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సో చూడండి, ఆ 800 పెడితే మీకు ఎప్పుడు కూడా 15 రోజులు 20 రోజులు వర్క్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు. కానీ ఇప్పటికి కూడా ఎంత క్వాలిటీ ఉందనేది మీకు అయితే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది, మీరు గమనించుకోవచ్చు. సో మీకు చూసుకుంటే సో పత్తి మొక్కలు గ్రోతింగ్ కూడా చాలా బాగుంది. సో ఆకు అడుగు బాగాన కానీ అసలు ఏమీ లేదు, చాలా క్లీన్గా ఉంది. చూడండి, 15 రోజుల వరకు కూడా మీకు ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఆకులకి ఉండదు. సో 100% మీకు ఇవన్నీ కూడా అంతకుముందు లేని సైడ్ బ్రాంచెస్, మొత్తం కూడా ఇన్ని బ్రాంచెస్ అసలు అంతకుముందు లేవు. సో ఉంటే గనక తోట ఇట్లా కనపడదు అనమాట. సో మీకు ఇదిగోండి చూడండి, మొగ్గ స్టార్ట్ అయింది అయితే. సో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో లెక్కేసుకోండి, సైడ్ బ్రాంచెస్ ఎక్కడికి పడితే అక్కడ. సో మన మొక్క కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా గ్రో అయింది, పెరిగింది. సో మీరు ఇది కూడా చూడండి, ఇదిగోండి సైడ్ బ్రాంచెస్ ఎలా ఓపెన్ అయినాయి అనేది మీకు ఈ మొక్క కూడా చూసుకోండి. సో ఎంత క్వాలిటీగా మీకు మొగ్గతో సహా వస్తుంది అనేది మీరు గమనించుకోవచ్చు. సో అసలు క్వాలిటీ చూడండి మీరు, క్వాలిటీ ఉంది. సో ఆకు వెనక భాగాలు కూడా ఏమీ లేదన్నమాట, పెస్ట్ అటాక్ అనేది అసలు లేనే లేదు చూడండి. సో ఇంత పర్ఫెక్ట్గా వర్క్ చేసే మందులు అయితే కనుక ఆ ప్రైజ్లో అయితే కనుక దొరకవు. సో 100% ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోవచ్చు. మీరు కొట్టిన తర్వాత ఇది కూడా చూడండి, సో చెట్టు బుట్టలాగా వచ్చింది. సో ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయినాయో చూడండి ఒకసారి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
అంటే ఎండ పొడికి ఎట్లా కనపడుతుందో కానీ, సో ఆకు క్వాలిటీ కానీ, మొక్క పెరుగుదల కానీ, గ్రోథింగ్ కానీ మీరు గమనించుకోవచ్చు. సో ఏ మొక్క చూసినా కానీ అంతే ఉంది. సో చిన్న మొక్క అయినా, లేట్గా పెట్టిన మొక్కకైనా కానీ మీకు సైడ్ బ్రాంచెస్ ఎక్కడి నుంచి ఓపెన్ అయినాయి అనేది కూడా మీకు గమనించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా, సో చూడండి, సో ఇంత పర్ఫెక్ట్గా మీకు మొగ్గ రావడం కానీ చూడండి, మొగ్గ కూడా మంచిగా నీట్గా వస్తుంది. సో సైడ్ బ్రాంచెస్ చూడండి ఎట్లా ఓపెన్ అయినాయి అన్నది కూడా మీకు అర్థమవుతూ ఉంది. సో ఇంత క్వాలిటీ అనేది స్ట్రైకర్ కొట్టిన తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. సో ఇప్పుడు నేను మాకు ఒక చేనుకి కొట్టలేదండి, సో కొట్టన్ చేను ఎలా ఉంది, సో ఈ అది ఇది ఒకటే రోజు పెట్టాను. సో అది కూడా మీకు అయితే కనుక వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదన్నా మందు తెచ్చానంటే మీకు 100% డబ్బులు సేవ్ అవుతాయి, మనకు ఉన్న పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది, వచ్చి దిగుబడి తీసే విధంగా మనకైతే కనుక ఆ మందు అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.